మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనక్కి తగ్గేది లేదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగానే అన్ని చకచక పూర్తి చేస్తున్నారు. అయితే ఇదే టైంలో రైతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రైతులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఇందుకు సంబంధించి హైపవర్ కమిటీ జగన్ గారు ముందుంచిన ప్రతిపాదనలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఆ చర్చలో కొన్ని అంశాలు వెలుగు చూస్తున్నాయి, రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద. ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఫ్లాట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వారికి గత ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే అదనంగా ఎకరానికి మరొక గజం స్థలం ఇవ్వాలని, అదే అంతేకాకుండా వార్షిక కౌలును నిర్ణీత 10 ఏళ్ళు కాకుండా మరో 3 ఏళ్ళు పొడిగించాలని కూడా ఈ యొక్క ప్రతిపాదనను సిద్ధం చేశారు అనేది అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత పూర్తిగా పోయి సానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో పరిపాలన ప్రారంభించబోతున్నారు. ఇదే తరుణంలో అమరావతి రైతులకు ఆయన ఇచ్చే హామీలు ఏంటి అనేది కూడా, అంటే ఎలాగ వాళ్ళని శాంతింపజేస్తారు, చాలా ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తే వాళ్ళు కూల్ అవుతారు అనే దాని మీద ఒక అందరిలో ఒక ఆసక్తి రేపుతుంది. దీని మీద హైపవర్ కమిటీ నివేదికలో ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించారు, ఎందుకంటే 17వ తేదీ వరకు ఒక టైం ఇచ్చారు రైతులకి, వాళ్ళు ఏమన్నా సలహాలు ఇవ్వాలన్నా సూచనలు ఇవ్వాలన్నా వినతులు ఏమైనా ఇవ్వాలన్నా 17వ తేదీ లోపిస్తే వాళ్ళు స్వీకరిస్తారు, దాని మీద ఒక చర్చ జరిపి జగన్ గారి ముందు ఉంచుతారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే మరొక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా హైపవర్ కమిటీ ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచింది. ఇందులో భాగంగానే ఏపీ సిఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించడం ద్వారా ఆ సంస్థను రద్దు చేసి దాని స్థానంలో మరొక ప్రత్యామ్నాయ సంస్థను నెలకొల్పాలని కమిటీ కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు కొన్ని తాయిలాలను ప్రకటించాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక నివేదికను సిద్ధం చేసింది, కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి హైపవర్ కమిటీ జగన్ గారు ముందుంచింది అనేది కూడా ఒక విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఇదే టైంలో రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచాలని, అలాగే కాజా టోల్గేట్ ఏదైతే ఉందో ఆ టోల్గేట్ నుంచి అమరావతి సీడ్ క్యాపిటల్ ప్రాంతం మీదుగా విజయవాడకు అనుసంధానంగా ఒక రహదారి నిర్మించాలని, ఈ పనులు కూడా ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రారంభించాలని కూడా కమిటీ అభిప్రాయపడింది. ఆ తరహా నివేదికనే జగన్ గారు ముందు ఉంచబోతుంది అనేది మనకు అందుతున్న ఒక ప్రాథమిక సమాచారం. అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే ఉందో, అమరావతి రైతులకు సంబంధించి భూములు తీసుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా అదే రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పింది కదా, వారికి కూడా ఇందాక నేను చెప్పినట్టు 200 గజాల స్థలం ఇవ్వాలని చెప్పి ఎకరానికి అదనంగా వాళ్ళు ఇస్తామన్న దానికంటే, అంటే వాళ్ళు ఇస్తామన్న దానితో పాటు అదనంగా 200 గజాల స్థలం ఇవ్వాలని, అలాగే కౌలు కూడా నిర్ణీత 10 ఏళ్ళు కాకుండా మరో 3 ఏళ్ళు పెంచాలని, దీంతోపాటు గతంలో హామీ ఇచ్చిన విధంగా అన్ని హక్కులకు భరోసా కల్పిస్తూ భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే టైంలో సిఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించుకొని ఇప్పటివరకు దాని పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అవసరమైన వాటిని సిఆర్డీఏ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు చేయబోయే విజిటిఎం ఉడా పరిధిలో చేర్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే అమరావతి కోసం సిఆర్డీఏ తీసుకున్న రుణాలన్నింటినీ కూడా విజిటిఎం ఉడాకు బదలాయించి వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని ఒక ప్రతిపాదన కూడా హైపవర్ కమిటీ సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచబోతుంది, దానికి ఆయన ఆమోద ముద్ర వేయబోతున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారం. గతంలో సిఆర్డీఏ నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసేసి విజిటిఎం కూడా ఏర్పడిన 15 రోజుల్లోగా అవసరమైన మార్పు చేర్పులతో దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించే దిశగా ఒక మాస్టర్ ప్లాన్ను కూడా తిరిగి నోటిఫై చేయాలని కూడా ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దిశగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రతిపాదనలో రైతులకు సంబంధించి, పూర్తిగా న్యాయం చేసేలాగా, రైతులకు పూర్తిగా మేలు చేసేలాగా, రైతు పక్షపాతి ప్రభుత్వం మాది అని చెప్పుకుంటుంది కాబట్టి వైసీపీ ఆ దిశగానే ఒక డెసిషన్ తీసుకోబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో, రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది మరికొద్ది రోజుల్లోనే తెలియే అవకాశాలు ఉన్నాయి. స్టే ట్యూన్డ్.
గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో